తిరుపతి ప్రజలు ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాల్సి పరిస్థితుంది. ఒక రాజకీయ నాయకుడికి స్వేచ్ఛ లేని, ఒక రాజకీయ నాయకుడికి బ్లాక్‌మెయిలింగ్, ఒక రాజకీయ నాయకుని టార్చర్ చేస్తా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? తిరుపతిలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అర్థం చాలా మంది చెప్తుంటే మాకు అర్థమే కాదు. మమ్మల్ని ఆడబెదిరించారు, ఏడబెదిరించి చీడ కొట్టారంటే మాకు అర్థం కాదు. ఎవరు వస్తారని ఒక రాజకీయ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెడతారు, బ్లాక్‌మెయిల్ చేస్తారు, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి గారిని, వాళ్ళ తనయుడు డిప్యూటీ మేయర్ అభయ రెడ్డి గారిని, మీకు తెలిసి జరుగుతా ఉందా తెలియకుండా జరుగుతా ఉందా కొన్ని విషయాలు? ఎందుకంటే నేను మిమ్మల్ని కలవను, మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, నేను మిమ్మల్ని కలవాల్సిన జరగదు. కనీసం ప్రెస్ మీట్ ద్వారానే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. ఇది తెలుసుకోవాలి ఏంటంటే మీకు తెలుసా తెలియదా, లేదా మీ పేరు వాడుకుంటున్నారా, లేకపోతే అంత మీకు అనుసంధానం జరుగుతుందా అర్థం కాని పరిస్థితి. గతంలో ఒక రాజకీయ నాయకంగా నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి విమర్శించానో ఆ రోజు నుంచి నన్ను టార్గెట్గా చేసుకొని వైసీపీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పని పెట్టుకోకుండా కిరణ్ రాయల్నే టార్గెట్గా చేసి అనేక విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం గతంలో కిరణ్ రాయలు కొండపైన టికెట్లు అమ్ముకునేవాడున్నారు. అధికార పార్టీ మీరే కదా, పట్టుకోవచ్చు కదా, దొరకలేదు. మొన్నటి మొన్న తిరుపతిలో తిరుపతి కిరణ్ రాయలు కాపే కాదన్నారు, బలిజా కాదన్నారు. సో ఏదో కులం మీరే చెప్పండి, ఆ కులం మీద ఎలక్షన్లో పోటీ చేసే అవసరం అయితే అన్న, కులం మీరే చెప్పండి అని చెప్పా, అది కాలేదు. మొన్న మా వీరమల్లి మీద వీళ్ళ 307లో మా అందరి మీద కేసులు, నా మీద అనేక కేసులు. ఒక పక్క రోజా ఇబ్బంది పెడతా ఉంది, ఒక పక్క తిరుమల అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలుసా తెలియదు? ఎమ్మెల్యే గారు, నేను తిరుపతి ప్రశాంతమైన వాతావరణం ఉంది, తిరుపతిలో ఎక్కడ గొడవలు, ఎక్కడ కేసులు పెట్టట్లే, మేము చాలా బాగా చూసుకుంటాం, తిరుపతి అభినయని ఆశీర్వదించండి అన్నారు. ఏం జరుగుతుందో తెలుసా మీకు? నేను గత కొద్ది రోజులుగా మీ పార్టీకి సంబంధించి, మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాడు గురించి నేను మాట్లాడకూడదు మాట్లాడుతున్నా. ఒక వ్యక్తి, ఒక బచ్చా అబ్బాయి రాజకీయాల్లో, అతను ప్రెస్ మీట్లు పెట్టి కిరణ్ రాయలు ఎటువంటి వాడు అటువంటి వాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నాడు, ఆ అమ్మాయిని లేపుకోపోయినాడు, వీళ్ళ అమ్మని లేపుకున్నాడు, పెద్దమ్మని లేపుకోపోయినాడు, పిల్లమ్మని లేపుకోమన్నాడు చెప్పి రకరకాల రూమేళ్ళు చేశాడు ప్రెస్ మీట్లు పెట్టి. తర్వాత అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా నా మీద విమర్శలు చేశారు. నేను ఏమంటున్నానంటే మీరు విమర్శలు చేశారు బాగానే ఉంది, రాజకీయాల విమర్శ ప్రతి విమర్శ చేయాలి. ఎవరైతే కామాడు పేరు కూడా ఎత్తాను నేను, ఎవరైతే నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మా సామాజిక వర్గం అబ్బాయి ఎవరైతే మాట్లాడాడో అతను తెలుసో తెలీదో వీడియో త్వరలో వైరల్ అవుతుంది, ఆడియో, అతను మాట్లాడిన ఆడియో. ఆ ఆడియోలో అతను ఏం మాట్లాడాడంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతూ మా జనసేన కుర్తో, వైఎస్ఆర్ఎస్ జనసేన వైఎస్ఆర్సీపీ నాయకుడితో, నాది ఏమీ లేదు, నేను జస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్నే, నాకు ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, నేను కిరణ్ రాయల్ అనే వ్యక్తిని వేసేస్తున్నాం మేము, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అందరికి చూపిస్తా, అనగా కోర్టులో పెడతాను. కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఒక అధికారి, పోలీస్ అధికారి, హై ప్రొఫైల్ పోలీస్ అధికారి, ఒక ఇద్దరు వ్యక్తులు మేము కలిసి కిరణ్ రాయల్ని లాక్ చేస్తున్నాం, త్వరలో కిరణ్ రాయల్ని 200% ఛాలెంజ్ చేశాడు, వేసేస్తున్నాం, అనేక కేసులు పెట్టి బయట రానికుండా. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎదగకూడదు రాష్ట్రంలో, ఇదైతే వేసేస్తారా, కేసులు పెట్టేస్తారా? మీరు కేసులు పెడతానే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు 3 నెలల తర్వాత ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఒకసారి. మీరు కూడా, మీ అధికారం వస్తే మీ ఆట ఆడుతుంది, మా అధికారం రేపు జనసేన తెలుగుదేశం అధికారం వస్తే మా ఆట ఎలా ఉంటుంది మేము ఆడుతాం కదా. ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు? ఎన్ని కేసులు పెడతారు? 24 కేసులు పెడతాని చెప్పి దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దృష్టిలో అంతా ఉంది, అభినయరెడ్డి దృష్టిలో అంతా ఉంది, కిరణ్ రాయలకు సంబంధించిన డేటా మేము సేకరించినాం, అన్ని ఎమ్మెల్యే చేతుల్లో పెట్టాం, సమయం వచ్చినప్పుడు టపా అని విడదీస్తాం అని వాడు మాట్లాడాడు. అవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను ఎమ్మెల్యే గారిని ఏమడుతున్నా అంటే, సార్, ఎమ్మెల్యే గారు, ఇవన్నీ మీకు తెలుసు జరుగుతుందో తెలియకుండా జరుగుతుందా? ఇలాంటి చిల్లరగాల వల్ల మీకు ఏదో కొంచెం ఉందాతనం ఉంది రాజకీయాల్లో. సీనియర్ తిరుపతిలో ఎన్నో కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, చిన్నప్పటి నుంచి 5-6 పేర్లు తెలిసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు, మాకు తెలుసు. ఈ చిల్లరగాలు కొంతమంది, కొంతమంది కార్పొరేట్లు చేరి ఎంత బ్లాక్మెయిల్ దిగజారంటే, ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పి నేను ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక లేబరు, అదేవో రకరకాల పేర్లు చెప్పి మాట్లాడతాడు. అది ఏమి మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకటే నా దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్స్తో అన్నీ కూడా నేను కోర్టులో సబ్మిట్ చేస్తా. ఈరోజు జరిగిన విషయం ఏమంటే, నా మీద అక్రమంగా కేసు పెట్టబోతున్నారు 2-3 రోజుల్లో. ఎటువంటి కేసు పెట్టబోతున్నారంటే, నేను ఎంత కష్టపడి దిగానో తిరుపతిలో, ఒక్క రోజులో కిరణ్ రాయల్ని కొట్టేద్దాం,
అని వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో వీడియో నా దగ్గర ఉంది. ఒక్క రోజులో కిరణాలు కొట్టేస్తే తిరుపతిలో ఇంకా మనకి జనసేన టీడీపీ దీని ఎట్టే వాడుకుందాం అనేసి ప్రయత్నంలో వాళ్ళు చేశారు. ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను, మా దగ్గర ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఒక మహిళను తీసుకొచ్చి, ఒక అమాయకురాలైన మహిళ, పాపం ఒక అమాయకురాలైన మహిళ, ఆవిడ తన హస్బెండ్ లేడు, తనకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ మహిళను తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్. గతంలో మూడేళ్ల క్రితం ఆర్థిక లావాదేవీలు ఉన్న సమస్యని విషయాన్ని బ్లాక్మెయిల్ రీత్యా ఇయ్యాల్సిన డబ్బు ఒకటైతే దానికి పదింతల డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పదింతల డబ్బులు కావాలని. అది కూడా ఎవిడెన్స్ ఉంది. రాజకీయంగా నిన్ను తొక్కేస్తామని చెప్పి నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు పెట్టించిన ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఈరోజు పొద్దున స్పందనలో ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాను, కానీ నాకు ఎస్పీ గారి న్యాయం జరుగుతుంది నన్ను అనుకోవట్లేదు. ఎందుకంటే నన్ను లోపల దాంట్లో వేసే దాంట్లో వన్ ఆఫ్ ది అధికారి ఉన్నాడని చెప్పి కూడా నాకు వాయిస్ రికార్డులో ఉంది. నాకు పంపించింది దాంట్లో, నాకు పంపిలా వాళ్ళు మాట్లాడుకుని ఉన్నాను. ఎవరైతే నన్ను టార్గెట్ చేసి గత కుదురుడు మాట్లాడుతున్నాడో వాడు చెప్తున్నాడు ఒకడికి తెలియకుండా. అవన్నీ చాలా సీక్రెట్ వస్తాయి బయట, అవన్నీ తెలియదు వాళ్ళకి. కిరణ్ రాయల మీద అక్రమంగా కేసు బనాయిస్తున్నాం. ఒక మహిళ ద్వారా పెద్ద కేసే పెట్టబోతున్నాం. చీటింగ్ కేసు, బెదిరించడానికి కేసు, ఇంకా ఎంత దాకా ఎంత పోతున్నారు ఎవరో తన డీటెయిల్స్ నాకు తెలియదు. ఎంతవరకు పోతారో నాకే తెలియదు. ఇంకా మీట్ వస్తారు. నేను ప్రెస్ మీట్ ఇచ్చింది ఎందుకంటే తిరుపతి ప్రజలు ఒకటి తెలుసుకోవాలి, ప్రశ్నిస్తే గొంతుని తొక్కుతారా. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించానో ఆ రోజు నుంచి నన్ను తొక్కడం స్టార్ట్ చేశారు. మొన్నటి మొన్న రాజకీయాలు తిరుపతిలో చేయాలంటే మా నాన్న ఎమ్మెల్యే అయ్యిండాలా, లేకపోతే మా నాన్న చైర్మన్ అవ్వాలా, లేదా మా నాన్న తులా చైర్మన్ అవ్వాలా అడిగిన దానికి ఎలా అడుగుతాడు వాడు, ఆరు ఎలా అడుగుతాడు అడగకుండా అంటే రాజరికం ఏమి రాసుకున్నారా, ఎలా అడుగుతాడు తిరుపతిలో ఎమ్మెల్యే కొడుకులే ఉండాలనేసి. ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉంది. మొత్తం ఎవిడెన్స్ ఎమ్మెల్యే గారి చేతుల్లో ఉంది. ఎమ్మెల్యే గారు ఇటు చిటికేస్తే కిరణ్ డెల్ కొలాప్స్ అని అంటాడు, నా దగ్గర ఉంది. అంటే నేను అడిగేది ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలుసా తెలీదా అని ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని. సార్ మీకు ఇవి తెలుసా తెలీదా, మీ స్థాయి అది కాదు, మాకున్న సమాచారం మీ స్థాయి అది కాదు. ఈ చిల్లరగాలు, ఈ కొంతమంది కార్పొరేట్లు ఎందుకో మీ దగ్గర అంత భజన చేస్తున్నారో, ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి. ప్రతిపక్షాల పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ రాబోయే రోజుల్లో అనేక కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెడతారు. 307 కేసులు భయపడేట్లా మేము అలవాటు అయిపోయింది. మాకు 307 అంటే పిటి కేసులాగా అయిపోయింది. 307 కదా 10 రోజుల్లో బెయిల్ తీసుకుంటాంలే అనేసి, ఇంకో కేసు కట్టినా 3 రోజుల్లో బెయిల్ వస్తుంది అనేసి. ఇప్పుడు కొత్త రకమైన కేసులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే ఎవరిస్తున్నారు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలీదు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉందా తనం రాజకీయం చేద్దాం, రాజకీయం ధైర్యం ఎదుర్కొందాం. ఇప్పుడు కిరణ్ రాయల్ని తొక్కేస్తే ఇంకో రాజారెడ్డి వస్తాడు, ఇంకో సుభాషిణి వస్తుంది, ఇంకో చరణ్ వస్తాడు. రాజకీయ ప్రశ్నించిన దానికి ఎవడో ఒకడు వస్తాడు ప్రశ్నించడానికి తిరుపతిలో. నన్ను తొక్కేస్తే ఇంకోటి వస్తాడు. ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. నాకు ఎమ్మెల్యే గారు కిరణ్ రాయల్ గారు మాట్లాడేది నాకు ఒకవేళ అబద్ధం అనిపిస్తే నేను కలుస్తా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీ అనుచరులు మీ వాళ్ళు మాట్లాడి కిరణ్ రాయల్ని వేసేద్దాం, టపాని 2 రోజులు వేస్తున్నాం మేము, అంతా అయిపోయి స్కెచ్ చేయనం, అంతా స్పీకర్తో మాట్లాడేయనం, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, జస్ట్ ఒక బటన్ ఒక్కడమే, ఎందుకు అంత చేసుకుని పెట్టుకోండి, ఏమవుతుంది. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోతాం పెట్టుకోండి, ఏమవుతుంది. ఎందుకంటే చెప్తున్నామంటే పొద్దున ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాం, అక్కడ కూడా మేము చెప్పాల్సిన చెప్పాం, వాళ్ళు విన్నారు, పిలిచి మాట్లాడింది, ఏ విషయం కేసు కట్టమని చెప్పాం. ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళు చట్టరిత వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకపోతే దీనిపైన నేను కోర్టుకు కూడా వెళ్తా. దీని ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని రాజకీయాలు అని చెప్పి నేను డిసైడ్. ఎందుకంటే ఒక మనిషి, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నేను ఈరోజు ఒక ఇన్ఛార్జ్ స్థానంలో ఉండి పార్టీకి పనిచేస్తూ ప్రజలు ఎన్నో ఏదో ఇష్యూస్ ఉన్నా ఫేట్ చేస్తుంటే తొక్కడానికి ప్రయత్నమా? బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, తిరుపతి రోజు కొత్త సంస్కృతి, తిరుపతి ప్రజలు చూస్తున్నారు. రేపు ఓటు అడగడానికి మీరు గడప గడపకెళ్తే ఇవన్నీ రేపు గుర్తొస్తుంది. నాలాంటి వ్యక్తినే మీరు ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి తిరుపతిలో? ఇవన్నీ కూడా నేను ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడుతున్నా, అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు ఏ కేసులు పెడతారో పెట్టుకోండి, ఒకసారి పరిశీలన ఇచ్చుకోండి. ఏమైనా కేసులు పెట్టాలని ఆలోచన వస్తే ఎవిడెన్స్ ప్రూఫ్
ఎవరి దగ్గర ఏమున్నా ఎవరితో ఏమున్నా అని చూసుకోండి ఏం జరుగుతోంది అసలు అసలు ఎవడు పెడుతున్నాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా ఆధారాలు తీసుకోండి మీరు తీసుకోరు మా ఆధారాలు సార్ మా దగ్గర ఉన్నాయంటే మీరు తీసుకోరు పోలీసులు తీసుకోరు మేము ఇస్తే వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు అవన్నీ తీసేసుకొని చూసుకొని కేసులు కట్టండి 307లు అయిపోయినాయి 304లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొత్త కేసులు ఏదో పరువు తీసే కేసులు అంటే ఒక కేసు పెడితే ఇంక కొలాప్స్ అంటే నేను భయపడే ప్రసక్తే లేదు ఏమైనా పెట్టుకోండి నా వెనకాల జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏమైనా పెట్టుకోండి నేను రెడీ బట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి మీరు ఏమేం మాట్లాడారు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు ఎక్కడెక్కడ ఏం చేశారో తెలియని అమాయకుడేం కాదు మీ అందరికన్నా తిరుపతిలో ముందు రాజకీయం చేస్తున్నాను నేను నాకు తెలుసు పవర్లో లేదేమో కానీ పవర్ఫుల్లో తిరిగాను నేను కూడా ఈ విషయం తెలుసుకోవాల్సినగా మీడియా ముఖంగా పోలీస్ అక్కవర్ని ఎమ్మెల్యే గారిని డిప్యూటీ మేయర్ గారిని చెప్తున్నాం రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు ఎవరు సొంతం కూడా కాదు పవర్ రేపు మాకు రావొచ్చు వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు మేము రోజు ఒకటి పెట్టిస్తాం రోజు ఒకటి పెట్టిస్తాం తిప్పుతాం మేము కూడా అన్నీ మీరు మహా అయితే ఈ మూడు నెలలు చేస్తారు మా మీద మూడు నెలల తర్వాత మరి ఐదేళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది ఏం చేయాలి మాకు తెలుసు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు మీకు నేను ఆ ఎవిడెన్స్ పంపిస్తా చూడండి మీ పేరు చెప్పి మీ అనుచరులు ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో చూసుకోవాల్సిందిగా నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను ఒకటే సార్ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా నాకు కూడా కుట్ర చేరతాను చెప్పా వస్తారు కదా బయటికి నేను చెప్పను పేర్లు నేనే పేర్లు చెప్పను బయటికి వస్తారు కదా ఖచ్చితంగా బయటికి వస్తారు కదా రావాలి వాళ్ళు బయటికి రాని వాళ్ళు బయటికి వస్తే చెప్పాం కదా మొన్న ప్రెస్ మీట్ పెట్టిన బచ్చాగాడు అని చెప్తున్నాం కదా వాడి పేరు చెప్పాల్సిన స్థాయి అది కాదు కదా నా పేరు మాట్లాడచ్చు నేను కూడా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని మాట్లాడచ్చు నేను వాళ్ళ కింద ప్రధానమంత్రి నా పేరు ఎత్తాడా నేను వాడు పేరు ఎత్తాను నా స్థాయి కదా వాడి అసలు వాడు మా దగ్గర పోయి మా దగ్గర మా జన మా జనసేన పార్టీలో ఉండి వాడు ఎట్ట ఎట్టున్నాడు మా దగ్గర ఈరోజు నువ్వు వేసి పక్క పార్టీలో పోయేసి నువ్వు లాబింగ్ చేసుకుని వాళ్ళతో వీళ్ళతో కిరణ్ నాయలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వస్తాయేనో కిరణ్ నాయలు ఏదో ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయేనో అవన్నీ కాదు నీకేదో కిరణ్ రాయల్ని తిట్టేస్తే అభయరెడ్డి పిలిచి సన్మానం చేస్తాడును కరుణాకరెడ్డి గారు పిలిచి పూలమాల పెడతాడు ఏమి చేయరు ఆయన మూడేళ్ళ తర్వాత నీ ఆట కట్టు నువ్వు చేసే చీప్ ట్రిక్స్ నీ నోట్తో నువ్వు చెప్పింది మా దగ్గర ఉన్నాయి మీరేం చేయబోతారు నెక్స్ట్ కిరణ్ రాయల్ని మీరు చెప్పింది నా దగ్గర ఉంది నీ ఇవన్నీ కూడా రేపు మీరు కేసులు పెట్టినప్పుడు నేను ఫైట్ చేస్తా వదలం కదా మా పార్టీ ఉంది లీగల్ సెల్ ఉంది గాజులు వేసుకుని చీర కట్టుకుని కూర్చోాలి మేమేమి ఏమైనా పెట్టుకోండి మీరు మర్డర్ కేసులు పెడతారా రేప్ కేసులు పెడతారా అటువంటి రేప్ కేసులు పెడతారా పెట్టండి ఏమి పెడతారా పెట్టండి అన్నిటి మేము ఫైట్ రెడీగా ఉన్నాం మీరు మీ దగ్గర నాలుగు ఎవిడెన్స్లు మీరు క్రియేట్ చేసుకుంటే కూడా మేము కూడా 40 ఎవిడెన్స్లు ఇచ్చి వెళ్తాం ఎవరెవరు ఏం మాట్లాడతారు ఎవరు ఏం ప్లాన్ చేస్తారో ఎట్టి ఇరికించాలని చూస్తున్నారో మొత్తం నా దగ్గర డేటా ఉంది ఎమ్మెల్యే గారి దగ్గర కిరణాలు డేటా ఉందంటే పెట్టుకోండి ఏమవుతుంది కిరణాలు ఏమైనా దేశద్రోహం చేసినాడా భారతదేశం దోచేసాను నేను ఏమైనా అంతకున్నా ఉగ్రవాదినా తీవ్రవాదినా కాదు కదా పెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి నన్ను మీరు ఎంత ఇబ్బంది పెడితే ప్రజలు రేపు మీ ఎలక్షన్ ఓటడం మీరు ఇబ్బంది పడతారు ఒక సామాజిక వర్గాన్ని ఒక ఇబ్బంది పెట్టద్దండి ఒక సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అలాగే ఎవరైతే రెండు మూడు రోజుల్లో ఈ ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్ చేసి బయటికి అనుకున్నాం వాళ్ళు హ్యాపీగా బయటికి రావచ్చు రావాలి ప్రజలకు తెలియాలి తర్వాత నా దగ్గర మా దగ్గర ఏవైతే ఉన్నాయో మేము కూడా అన్ని సబ్మిట్ చేస్తాం ఎవరికి వాళ్ళకి ఇస్తాం ఎస్పీ గారు చూశారు ఎస్పీ గారు చూశారు ఆడియోని ఓకే మీరు పెట్టుకోండి మేము చెప్పినప్పుడు మాకు మేము మీకు ఇవ్వం సార్ కోర్టుకి ఇస్తానని చెప్పాలి కేసు కడితే నేను కోర్టుకి ఇస్తా కేసు పెట్టండి మీరు నేను కోర్టుకి ఇస్తా ఆయన దాని గురించి సరిగ్గా వినలే అంటే ఎక్కడైతే వాళ్ళ అధికార పార్టీ పేర్లు చేయో ఇచ్చేయాలి పక్కకి డిఎస్పీ గారు ఎస్పీ గారిని కలవలేదు ఎందుకంటే ఎస్పీ గారిని కలిసి న్యాయం జరుగుతుందని చెప్పండి కలుస్తా ఎస్పీ గారిని కలిసి న్యాయం జరగదు కదా చూద్దాం అవసరమైతే రేపు పెట్టినాక నేను వెళ్తాను వీడియో మీకు పంపిస్తాను అందరికి నేను అందరికి స్క్రీన్ షాట్ పంపిస్తాను నేను వీడియో ఏం మాట్లాడినారో పంపిస్తాను తర్వాత మీరే వైరల్ చేసుకోవచ్చు దాన్ని ఎవిడెన్స్ అయితే ఉంది చెప్తా లేదని చెప్పట్లా ఉండదు కాబట్టి మాట్లాడుతున్నా ఏది కూడా సరే సుభాషిణి గారిది వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు సుభాషిణి గారి వాళ్ళ కొత్తగా పెళ్ళైన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి చాలా చండాలంగా పంపించి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి నా దగ్గర ఎస్పీ గారికి ఇచ్చి రెండు నెలలైందా రెండు నెలలైంది ఇంతవరకు ఒక యాక్షన్ తీసుకోవాలి
ఒక రాష్ట్ర కార్యదర్శి సైబర్ గుడి ఇచ్చాం సైబర్ క్రైమ్ లో రాష్ట్ర కార్యదర్శి కొడుకు కోడలు విలా ఫోటోలు మార్ఫింగ్ చేసి చండాలంగా పెట్టారు అని చెప్పి వాట్సాప్ డిపి గా ఇచ్చి ఎవరో రెడ్డి గారి పేరుతో పెట్టి చాటింగ్ పెట్టి మార్ఫింగ్ మార్ఫింగ్ అందరికి తెలుసు ఇచ్చినా కూడా ఇంతవరకు దమి స్పందించట్లేదు అదే వైసీపీ వాళ్ళు చేయకపోయినా సరే వీళ్ళ క్రియేట్ చేస్తారు తీసుకోబడి ఎత్తుకోబడి ఏంగల్ వాడుకోనండి ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా కొద్ది రోజులే చెప్తున్నా నాలుగు నెలలే చెప్తున్నా మళ్ళా మా ఆటం ఏది మర్చిపోం మేము థాంక్యూ